సో పోర్చుగీస్ వంటల్లో సాసేజెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని మైల్డ్ ఫ్లేవరింగ్ ఇచ్చుకుంటూ ఈ డిష్ని తయారు చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలను చూసుకుందాం. సాసేజెస్, చికెన్ సాసేజెస్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. పాప్రికా పౌడర్, వైట్ పెప్పర్, గ్రీన్ చిల్లీ సాస్, పచ్చిమిర్చిలు, గ్రీన్ చిల్లీస్, చిల్లీ ఫ్లేక్స్, ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుందాం నైస్ ఫ్లేవర్ కోసం, పార్స్లీ, ఉప్పు అండ్ సాల్సాకి మనం స్ప్రింగ్ ఆనియన్ సాల్సా తయారు చేస్తున్నాం కదా, దానికి నేను స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను, అంటే ఉల్లికొళ్ళని యూస్ చేస్తున్నాను, కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర. వీటితోటి ఒక యమ్మీ సాల్సాని తయారు చేద్దాం. సో ఫస్ట్ మనం సాసేజెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకుంటే ఏమవుతుంది, దాని ఫ్లేవర్స్ అన్నీ ఒకటికొకటి బాగా కలిసిపోతాయి. సో మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో నేను ఫస్ట్ ప్లేట్లో సాసేజెస్ని పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ పాప్రికా పౌడర్, ఇది లేకపోతే ఎప్పట్లాగే కారపొడి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, గుడ్. తర్వాత వైట్ పెప్పర్ పౌడర్. వైట్ పెప్పర్ పౌడర్ తెల్ల మిరియాల పొడి, రెగ్యులర్ పెప్పర్ కంటే ఘాటు కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. సో ఇది కూడా యూజ్ చేద్దాం. తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం. కొంచెం పార్స్లీ. ఈ పార్స్లీ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవడంతో అది మ్యారినేట్ అయిన తర్వాత కుక్ అవుతూ ఉండగా చాలా అందంగా ఉంటుంది. దీంట్లో నేను వేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ సాస్ని. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వేసుకుందాం. ఓకే, తర్వాత ఉప్పు వేసుకోలేదు కదా, కొంచెం ఉప్పు అండ్ కొంచెం నూనెని యాడ్ చేసుకుందాం. ఏ ఆయిల్ అనే యూస్ చేయొచ్చు, బట్ ఐ ప్రిఫర్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకుంటే పూర్తిగా పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది. ఓకే, గుడ్. ఇప్పుడు నేను దీంట్లో ఆ నైస్ లెమనీ సిట్రసీ ఫ్లేవర్ కోసం కాస్త నిమ్మకాయని కూడా యూస్ చేస్తున్నాను. నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఎస్, ఇప్పుడు మొత్తం కలిపి దీనికి మసాజ్ ఇచ్చేద్దాం. సార్ దెన్ దట్స్ ఆల్, ఇంత సింపుల్ మ్యారినేషన్ ఇది. ఇప్పుడు నేను దీన్ని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకుంటాను. 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవడంతో ఫ్లేవర్స్ అంతా బాగా లోపలికి ఇంకిపోతాయి అన్నమాట. సో ఒక బైట్ ఆఫ్ సాసేజ్ తీసుకున్న వెంటనే రకరకాల మనం యాడ్ చేసుకున్న ఈ యమ్మీ ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి. 1 అవర్ పక్కన పెట్టుకోండి, కుదరకపోతే 1/2 అవర్ కూడా తీసేయచ్చు. అప్పుడప్పుడు టైం ఉంటే ఒక 2 అవర్స్ పెట్టుకున్నారనుకోండి, సూపర్ యమ్మీ డిష్ తయారవుతుంది. సో ఎస్, ఒక 1 అవర్ తర్వాత ఇది మ్యారినేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుని దీన్ని గ్రిల్ చేసేసుకుందాం. ఓకే, ప్యాన్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. వేడి అవనిద్దాం ఫస్ట్. ఎస్, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం దీంట్లో సాసేజెస్ని వేసేసుకుందాం. ఇలా కింద మనం వేసుకున్న ఈ మ్యారినేట్ని కూడా స్కూప్ చేసి ఇలా పెట్టేసుకున్నాం జాగ్రత్తగా. ఎక్కువగా కదపకుండా లైట్గా మనం దీన్ని ట్విస్ట్ చేసుకుందాం. సో దట్ మనం వేసుకున్న ఈ మ్యారినేట్ ఏదైతుందో దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది. మెల్లగా దీన్ని మనం ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు దీనికి కావాల్సిన స్ప్రింగ్ ఆనియన్ సాల్సాని తయారు చేసేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్ సాల్సాకి కావాల్సింది స్ప్రింగ్ ఆనియన్స్. ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్ సాల్సా చూడడానికి చాలా బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ ఇది ఆల్రెడీ ఫుల్లీ కుక్డ్ కదా. ఈ ఫ్రెష్ సాల్సాని యాడ్ చేస్తే ఆ నైస్ ఫ్రెష్నెస్ని కూడా యాడ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకుందాం. ఓకే,
ఈ సాల్సా అనేది డిప్పింగ్ సాస్ కావడం తోటి మనం వేసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, ఇన్ఫ్యాక్ట్ లీఫీ వెజిటబుల్ చాలా ఫైన్లీ చాప్డ్ ఉండాలి. సో ఇలా రిపీటెడ్గా దాన్ని చిన్న చిన్నగా బుజ్జుబుజ్జుగా కట్ చేసుకోండి. మనం దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం. ఒకసారి దీన్ని కూడా ఆడకుండా, ఎస్ ఇక్కడ మనం సాల్సా రెడీ చేసుకుందాం. తర్వాత నేను దీంట్లో కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను, ఫ్రెష్ కొత్తిమీర. ఇంకా దీన్ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుందాం. ఎస్ డన్. కొంచెం కొత్తిమీర, ఫైనలీ ఆ నైస్ ఫ్రెష్ టేస్ట్ కోసం కొంచెం పుదీనాని యాడ్ చేద్దాం. జనరల్గా పుదీనా అంటే మనం ఆకులు మాత్రమే తీసుకుంటాం కదా, కానీ కాడల్లో కూడా బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుందాం. ఓకే, స్మెల్ సో గుడ్. మనం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. దీస్ ఆర్ డన్. సాసేజెస్ని ఆఫ్ చేసేసుకున్నాం కదా, ఫైనలీ మన ఈ స్ప్రింగ్ ఆనియన్ సాల్సాలో ఆ నైస్ చిల్లీ ఫ్లేవర్ కోసం ఫ్రెష్ గ్రీన్ చిల్లీస్ని వేసుకుంటున్నాను. దీన్ని కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కాస్త ఆలివ్ ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం తెల్ల మిరియాల పొడి అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ, ఫ్రెష్ లెమన్ జ్యూస్. తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం దీంట్లో, ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కదా, సో కొంచెం సరిపోతుంది. దీన్ని మిక్స్ చేసేసుకుందాం. చూస్తుంటేనే తెలిసిపోతుంది సాల్సా అనేది కొంచెం క్రీమీగా ఉండాలి. ఇక్కడ చూస్తే మొత్తం ఆకుల్లాగే ఉంది కదా. ఇంకా కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇలా మిక్స్ చేస్తూ ఉండగా మన ఆకులన్నీ చాలా ఫైన్గా చాప్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఉప్పు కూడా వేసుకున్నాం కదా, సో అంతా ఒక 2 నిమిషాల తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. ఆహా సో గుడ్. ఇప్పుడు మన సాల్సా రెడీ అయిపోయింది, సాసేజెస్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు 2 కలిపేసి ప్లేట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో.